రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై ప్రజా తిరుగుబాటు ఖాయమని 2019లో తమదే అధికారమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఇందిరమ్మ బాట సదస్సులో పాల్గొన్న నేతలు ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారికి మరో ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి పేరుతో గ్రామాల్లో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. కాంగ్రెస్ ఇతర పార్టీల రైతులతో కమిటీలుగా ఏర్పడి భూ సర్వే పేరుతో రైతుల భూములను లాక్కునే అధికారులకు ఎదురు తిరిగారన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్తగా రైతులకి ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కానీ బంజర్ భూములు కానీ ఇతర భూములు కానీ 10 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన విషయం ఒకసారి గుర్తు చేయాలి. మనం 10 లక్షల ఎకరాలు ఇస్తే ఈ మహానుభావుడు ఒక్క ఎకరం కూడా ఇవ్వకుండా తానేదో చేస్తున్నట్టుగా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఊర్లోకి అధికారం పంపిస్తున్నారు. ఎన్నికల ముందు కూడా ఉద్యమంలో ఏం వాగ్దానం చేసినాం ఒక్కటైనా నెరవేర్చిన వారిని అడుగుతున్నాను. ఈరోజు ప్రజల దృష్టిని మార్చేటందుకు ఏదో ఒక కొత్త పథకాన్ని పెట్టుకొచ్చి ప్రజల దృష్టి మార్చాలని చూస్తున్నావు, కానీ తెలంగాణ ప్రజలు బాగా చైతన్యవంతులని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మాయ మాటలు నమ్మిన రాకన్నా ముందు మాట్లాడిన వారు చాలా పెద్దలు చెప్పినా నిజంగా ఈరోజు ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందిరమ్మ రైతు బాట ఎందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం.